విజయవాడ నుంచి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారా, విజయమ్మ చేస్తున్న ఈ దీక్షకు వారి నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమవుతుంది? నిలిమ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని శాసిస్తున్న ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై విజయమ్మ చేస్తున్న ధర్మ పోరాటం సమరబేరి దీక్షగా జనం అభివర్ణిస్తున్నారు. మరి కాసేపట్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయమ్మ చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా గుంటూరు వెళ్తారు. మరి కాసేపట్లో విజయమ్మ సమరబేరి దీక్ష ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రజానీకం వాడ వాడలా తండోపతండాలుగా బయలుదేరి ఆవిడకు స్వాగతం చెప్పడానికి వెళ్తున్నారు. ఒక సాహసోపేతమైన నిర్ణయం ఈ వయసులో కూడా విజయమ్మ తీసుకున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. మనతో విజయమ్మకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, వివిధ వర్గాల ప్రజానీకం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఈ ఏజ్ లో సాహసోపేతమైన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతుంది? కేవలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉందని, ఏదైతే తెలుగు జాతి తెలుగు బిడ్డ కోసం పోరాడే పోరాటానికి విజయమ్మ గారు కనీసం పర్మిషన్ లేకుండా విజయవాడ నగరంలో దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా అధికారులను ఆదేశించి మన ఇక్కడ విజయవాడలో జరపనీయకుండా చేశారు. గుంటూరులో కూడా ఇదే పరిస్థితి, ప్రైవేట్ స్థలాల్లో మేము పెట్టుకున్నాం. ఇవాళ మీరు చూస్తున్నారు, అది ఒక సాహసం, ధైర్యం. ఈ సమైక్యవాదాన్ని కాపాడాలంటే ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం, సత్తా ఉన్నవాళ్ళు, పోరాడేవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళతోనే సాధ్యం అవుద్ది తప్ప ఈ కాంగ్రెస్ లో ఉన్న లాలుచి కోర్లతో కానీ, తెలుగుదేశం అవకాశవాదులతో కానీ ఈ రాష్ట్రం సమైక్య అయ్యే ప్రసక్తి లేదని నేను ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు వాడవాడలా మీద నిరసనలు మిన్నడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ ఈ దీక్ష చేపడుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఇక భవిష్యత్తులో, ఏ విధంగా ఉండబోతుంది అధికారు ఢిల్లీ పెద్దలను కదిలించే స్థాయికి మీ దీక్ష వెళ్ళబోతుంది? మేము అదే ఊహించి డెఫినెట్ గా ఆ పీటలు కదులుతాయని ఈ రోజు ఇక్కడ విజయవాడ నగరంలో చూస్తుంటే, గుంటూరులో జరుగుతున్న కార్యక్రమానికి పండగ మాదిరిగా వేలాది మంది ఉత్సాహంగా యువకులు, వృద్ధులు పార్టీలకి అతీతంగా ప్రజానికం అంతా పరుగులు తీస్తున్నారు. దీన్ని బట్టేనా ప్రభుత్వం గద్దె దిగాలి, ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి ప్రభుత్వం నడపాలి తప్ప ఏదో హిట్లర్ పరిపాలనలాగా చేస్తే మరి ఏదైతే ఇతర దేశాల్లో తిరుగుబాటు అవుతుందో ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అవుద్దని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. రెండు సార్లు యూపీఏ గవర్నమెంట్ ని ఈ తెలుగు ప్రజలు నమ్మకంగా నిలబెట్టారు, కానీ రాష్ట్రాన్ని విడదీసి సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు ఆనాడు స్వాతంత్ర్యంలో తెల్లవాడు దేశాన్ని ముక్కలు చేస్తే ఈ సోనియా గాంధీ మా రాష్ట్రాన్ని మనసు లేని మనిషిగా, కళ్ళు లేని ప్రధాని మన్మోహన్ సింగ్, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు, సీమాంధ్ర తగలబడుతుంటే చూస్తూ ఊరుకున్నారు మహనీయుడు, మహానుభావుడు, దివంగత నేత, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించాడు. అలాగే వాళ్ళ కుటుంబం కూడాను ఈ వయసులో మా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు గుంటూరులో చేస్తున్నటువంటి దీక్ష పోరాట పటిమకు నిదర్శనం. బిడ్డ గాని తల్లి గాని వాళ్ళ కుటుంబం మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం తెగబడుతున్నారు. మేము అందరం వాళ్ళకి సంఘీభావంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడాను ఏ పార్టీ చేయనటువంటి అన్ని పార్టీలు నాటకం ఆడుతుంటే సమైక్యాంధ్ర కావాలని చెప్పి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వన్ సైడ్ గా అయినటువంటి విజయమ్మ గారికి మా తరపున అభినందనలు తెలియజేస్తాం, వెన్నంటి ఉంటామని మేము తెలియజేస్తున్నాం. రైట్, విజయమ్మ దీక్షకు తండోపతండాలుగా జనం పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఆ దీక్షకు, ఏ విధంగా రాష్ట్ర యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుంది, మీరేం చెప్తారు? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయం అని చెప్పి అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా 18 రోజుల నుంచి సీమాంధ్ర అంతా తగలపడిపోతూ ఉంటే కనీసం దీని మీద చర్చ కూడా చేయకుండా ప్రధానమంత్రి ఈ రోజు వరకు ఒక్క మాట దీని మీద మాట్లాడకుండా ఉన్నందుకు నిరసనగా ఈ రోజున చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విజయమ్మ గారికి వారి వెంట ప్రజలందరూ ఉన్నారు, బాసటగా ఉంటామని 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇది అట్టుడుకుపోయే ప్రమాదం ఉంది. కేంద్ర విజయమ్మ గారు చేసేటువంటి దీక్ష రాష్ట్రం మొత్తం కదిలిస్తుందని కేంద్ర హెచ్చరిక చేస్తున్నాం. ఇది మొత్తం మీద విజయమ్మ చేసే దీక్ష ఢిల్లీ పెద్దల గుండెలు ఎదిరేలా ఉంటుందని, ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఆవిడకి సంఘీభావంగా నిలుస్తారని, ఇప్పటి వరకు జరిగిన నిరసనలు ఒక ఎత్తు అయితే విజయమ్మ చేయబోయే నిరవధిక దీక్ష మరో ఎత్తు అని ఇక్కడ జనం అభిప్రాయపడుతున్నారు.